ఖమ్మం సూర్యపేట ప్రయాణికుల కష్టాలు తప్పాయి సమయం ఆదా కానున్నది గతుకుల రోడ్లకు ఇక కాలం చెల్లిందనే చెప్పాలి హైవేపై ఇక హాయిగా ప్రయాణం చేయవచ్చు ఖమ్మం టు సూర్యపేట జాతీయ రహదారి పనులు యుద్ధ ప్రాతిపదికన కొనసాగుతున్నాయి ఇప్పటికే తొంభై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి గత నెల ఇరవై ఐదో తేదీ నుంచి జాతీయ రహదారుల విభాగం అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు లోటుపాట్లను గుర్తించి వాటిని పరిష్కరిస్తున్నారు డిసెంబర్ నాటికి పూర్తి స్థాయిలో వాహన రాకపోకలు ప్రారంభమవుతాయి పనులు పూర్తయితే ఖమ్మం నుంచి సూర్యపేటకు కేవలం నలభై ఐదు నిమిషాల్లోనే చేరుకోవచ్చు ఒకప్పుడు ఖమ్మం నుంచి సూర్యపేట వెళ్లాలంటే సుమారు అరవై కిలోమీటర్ల ప్రయాణం ఇబ్బందికరంగా ఉండేది రెండు వర్షాల రోడ్డుపై అక్కడక్కడ గుంతలు ఉండేవి కిలోమీటర్ల మేర రాళ్ళు తేలేవి ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం నాలుగు లైన్ల జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రాన్ని కోరింది నాటి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో రహదారి నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి ఎన్హెచ్ త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ రహదారిగా రెండు వేల ఇరవైలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి ఈ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి ఇప్పటికే తొంభై ఐదు శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి గత నెల ఇరవై ఐదో తేదీ నుంచి జాతీయ రహదారి అధికారులు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు జిల్లాలో తొలి జాతీయ రహదారి అయిన ఖమ్మం సూర్యపేట హైవే పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి ఈ ఏడాది డిసెంబర్ వరకు ఈ నేషనల్ హైవేని పూర్తి చేసి జాతికి అంకితం చేసేందుకు ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ జూన్లోనే పనులు పూర్తి కావాల్సి ఉన్న రెండేళ్లుగా కోవిడ్ కూలీల కొరత కారణంగా ఆలస్యమయ్యాయి బీటీ రోడ్ పనులు దాదాపు పూర్తికాగా అండర్ పాస్లు కలవాట్లు బ్రిడ్జ్లు నిర్మిస్తున్న దగ్గర మాత్రమే కొంత ఎట్వర్క్ కనెక్టివిటీ పెండింగ్ ఉందని ఎన్హెచ్ఐఏఈ అధికారులు చెబుతున్నారు హైదరాబాద్ నుంచి ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలకు వెళ్లేందుకు రెండు వేల పంతొమ్మిదిలో సూర్యపేట నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని దేవరపల్లి వరకు నేషనల్ హైవేను కేంద్రం మంజూరు చేసింది ఇందులో సూర్యపేట నుంచి ఖమ్మం వరకు యాభై ఎనిమిది పాయింట్ ఆరు రెండు ఆరు కిలోమీటర్ల దూరాన్ని త్రీ సిక్స్టీ ఫైవ్ బీబీ పేరిట మొదటి బిట్టుగా ఖమ్మం నుంచి దేవరపల్లి వరకు గ్రీన్ఫీల్డ్ హైవేను మరో పిట్టిగా పనులు చేపట్టింది సూర్యపేట ఖమ్మం రహదారిని రెండు వేల తొంభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు ఇందులో భూసేకరణ వ్యయం పోను ఒక వెయ్యి ఐదు వందల యాభై ఐదు పాయింట్ మూడు సున్నా కోట్లతో రోడ్డు నిర్మాణం చేపట్టారు హైవే పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని ఏలూరు జంగారెడ్డిగూడెం రాజమండ్రి వైజాగ్ వెళ్లే ప్రయాణికులు జర్నీ మరింత సులువు కానుంది